ఆకాశవాణి తెలంగాణకు ఒక మహోన్నతమైన చరిత్ర ఉన్నది నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన కవులు రచయితలు కళాకారులు ఎంతోమంది ఉన్నారు నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళార చూసిన సాహితీ యోధుడు అక్షర వాచస్పతి డాక్టర్ రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం ఉత్తర దక్షిణ లాంటి మార్క్సిజం సాంప్రదాయం ఆయనలో ఒక్కటైపోతాయి అతను విప్లవ శక్తికి ప్రతీక అతని జీవితమే ఉద్యమం ఉద్యమమే ఆయన జీవితం రంగాచార్య మార్క్సిజాన్ని ఎంతగా ప్రేమిస్తారో సంప్రదాయాన్ని అంతగా ఇష్టపడతారు అద్భుతమైన నవలలు అందించి తెలుగు సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేసిన రంగాచార్య అదే చేత్తో రామాయణ భారత భాగవతాలు వేదాలు ఉపనిషత్తులు తెలుగు జాతికి తేట తెలుగు వచనంలో అందించారు భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ దుక్పథానికి నిలువెత్తు నిదర్శనం దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమరయోధుడిగా అక్షర వాచస్పతిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినారు డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన జన్మించారు తల్లి వెంకటమ్మ తండ్రి దాశరథి వెంకటాచార్యులు వీరికి రెండవ సంతానంగా రంగాచార్య జన్మించారు మొదటి సంతానం అందరికీ విదితమే దాశరథి కృష్ణమాచార్యులు జగమెరిగిన మహాకవి తల్లిదండ్రులు శ్రీరంగయాత్ర చేసిన తర్వాత జన్మించడం వల్ల రంగడు అని పేరు పెట్టారు రంగాచార్యకు ఉపనయనం చేసి రామశబ్దంతో విద్యాభ్యాసం ప్రారంభించారు వీధి బడిలో చేర్పించారు పెద్ద బాల శిక్ష పూర్తయ్యాక ఒకటి రెండు వాచకాలు పూర్తి చేయకుండానే మూడో వాచకం పూర్తి చేశారు అయితే ఆయన చదువుతున్న బడి మూతబడింది దాంతో రంగాచార్య కూడా ఆధునిక విద్య వైపు మళ్ళారు రెండు నెలల్లోనే ఉర్దూ నేర్చుకొని రెండు తరగతులు పూర్తి చేశారు ప్రభుత్వ మదర్సాలో మూడో తరగతిలో చేరారు అలా అష్ట కష్టాలు పడుతూ మెట్రికులేషన్ ఉత్తీర్ణులైన రంగాచార్య రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు ఒకటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెండోది టీచర్ ఉద్యోగం రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అయితే ఆ కాలంలో ఉపాధ్యాయులు మాత్రమే ప్రైవేటుగా పరీక్షలు రాసే అవకాశం ఉండేది బిఏ డిగ్రీ సాధించాలనే ఉద్దేశంతో రంగాచార్య టీచర్ ఉద్యోగంలో చేరారు మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి అప్పటికి రంగాచార్య తప్ప టీచర్లంతా ఉర్దూ మీడియం వారి యువకుడైన రంగాచార్య ఎక్కువ క్లాసులు తీసుకునేవారు రాత్రులు సైతం పిల్లల్ని చదివించడంతో తల్లిదండ్రులకు ఈయనపై అభిమానం ఏర్పడింది ఇక పెళ్లి విషయానికి వస్తే చదువు విషయంలో లాగే పిల్లల పెళ్లి విషయంలో కూడా సంప్రదాయానికి ఎదిరీదారు వీరి నాన్నగారు ఆ రోజుల్లో పెళ్లికి ముందు పిల్లలు చూసుకోవడం ఆచారం కాదు కానీ వెంకటాచార్యులు తన పిల్లలకి నచ్చిన అమ్మాయినే చేయాలనుకున్నారు కొన్ని ఒడిదొడుకుల మధ్య దాశరథి రంగాచార్యకు సికింద్రాబాదుకు చెందిన కమలమ్మతో వివాహం జరిపించారు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీపై వెళ్ళి అక్కడ అభివృద్ధి చేసి తానేంటో నిరూపించుకున్నాడు రంగాచార్య ఎక్కడ పనిచేసినా హరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు హరిజన విద్యార్థులను చాలామందిని పాఠశాలలో చేర్పించారు అలాంటి సందర్భంలో సనాతన నుంచి ఆటంకం కానీ హరిజనుల నుంచి అడ్డంకులు కానీ ఏమీ ఎదురుకాలేదంటారు రంగాచార్య తర్వాతి కాలంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగు అనువాదకుడిగా రెండో ఉద్యోగం పొందారు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్న కాలంలో ఉద్యోగులను ఏకం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ సర్వీసెస్ అసోసియేషన్ పేరుతో ఒక యూనియన్ను రిజిస్టర్ చేయించారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో డిఏ అమలు కోసం జరిపిన సమ్మె విజయం కావడంతో వీరి సంఘానికి మంచి గుర్తింపు వచ్చింది ఒకసారి అటెండర్పై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడు అప్పుడు పెండౌన్ సమ్మె చేయించి కౌన్సిలర్ చేత అటెండర్కు క్షమాపణ చెప్పించారు దీంతో యూనియన్ ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ విజయాలతో స్ఫూర్తి పొందిన రంగాచార్య యూనియన్కు చెందిన అనేక పదవులు అలంకరించినప్పటికీ సాహిత్య కృషి కుంటుపడుతుందన్న ఉద్దేశంతో కొన్ని పదవులను నిరాకరించారు అభ్యుదయ రచయితల సంఘం పునరుద్ధరణకు మొదట హైదరాబాద్ నగరం అరసంతో ప్రారంభించారు దానికి రంగాచార్య అధ్యక్షులు రెండేళ్ల పాటు కృషి చేశారు అరసం ప్రథమ మహాసభలు హైదరాబాద్లో నిర్వహించారు కొత్తవారు రాసిన కథలను కెరటాలు అనే కథల సంపిడితో ప్రచురించారు యువకులు రాసిన వ్యాసాలను కలంబొమ్మలు పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పుస్తకంగా వెలువరించారు ఒకవైపు సాహిత్య సేవ చేస్తూనే సాహిత్య పరిశోధనలు కూడా చేశారు సాహిత్య క్షేత్రంలో రంగాచార్య ప్రయాణం ఇంతింతై అన్నట్టుగా సాగింది జాతి ఉన్నంతకాలం కాలం నిలిచి ఉండే సాహిత్యాన్ని సృష్టించారు రంగాచార్య ఒక జీవితకాలంలో ఏ రచయిత అందుకోలేని స్థాయికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన రచనలు పరిశోధనలు స్వీకరించడం సహజమే రంగాచార్య రచనలపై నాలుగు పిహెచ్డీలు ఒక ఎంఫిల్ పరిశోధనలు జరిగాయి వాటిలో ఎంఫిల్ మినహా మిగతా నాలుగు పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు ముద్రితమయ్యాయి ఇక సాహిత్య జీవితానికి వస్తే రంగాచార్య మొత్తం తొమ్మిది నవలలు రచించారు అవి చిల్లర దేవుళ్ళు మోదుగ పూలు జనపదం మాయాజలతారు రానున్నది ఏది నిజం పావని మానవత శరతల్పం అమృతంగమయ వీటిలో తొలి మూడు నవలలు తెలంగాణ జనజీవితానిలను చిత్రించిన పీరియాడికల్ నవలలుగా గుర్తింపు పొందాయి రచనా రెండో నవల మాయా జలతారు చిల్లరదేవులు నవలలో సాయుధ పోరాటం ముందు పరిస్థితులు మోదుగపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించారు సాయుధ పోరాట యోధులుగా సాహితీవేత్తలుగా వట్టికోట ఆల్వారు స్వామికి రంగాచారులకు సాన్నిహిత్యం ఉండేది రంగాచారులు రాసిన చిల్లరదేవులు నవలను సినిమాగా తీశారు టి మాధవరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది పలు భాషల్లోకి అనువాదమైంది రేడియో నాటకంగా ప్రసారమై బహుళ ప్రాచుర్యం పొందింది తెలుగు సాహిత్యాన్ని సుసంపన్న చేసినటువంటి మహాకవి దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రాంత చారిత్రక సామాజిక రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ జీవనయానం వంటి సాహిత్యంపై మన సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు తెలుగులోకి వేదాలని అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు రంగాచార్యల చిల్లర దేవులకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది మహాభారతాన్ని సులభ వచనంగా రచించినందువల్ల ఆయనకు అభినవ వ్యాసుడు బిరుదును ప్రధానం చేశారు వేదానువాదం ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో రంగాచార్యలకు విశేషమైన సత్కారాలు సన్మానాలు కూడా జరిగాయి అదేవిధంగా సాంప్రదాయ సాహిత్యంలో శ్రీమద్ రామాయణం శ్రీమద్ భాగవతము సీతాచరితం భారత సూక్తం కూడా రచించారు ఈ భారత సూక్తం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లో ఆంధ్రప్రభాస్ సచిత్రవార పత్రికకు యాభై ఎనిమిది వారాల పాటు వరుసగా భారత సూక్తం రాశారు రంగాచార్య అది మహాభారతంలోని ఎంపిక చేసిన పద్యాల వివరణ అనుపమనియమాన్వితులై అనూన దక్షిణలగ్రతు సహస్రంబులు చేసిన వారి కంటే నక్రోధనుడగరం కుడండ్రు తత్వ విధుఘ్నులున్ అనుపమనియమాన్వితులై యనూన దక్షిణలగ్రతు సహస్రంబులు చేసిన వారి కంటే నక్రోధనుడగరం కుడండ్రు తత్వ విధుఘ్నుల్ ఎంతో నియమనిష్టతో అపారమైన దక్షిణలిచ్చి వేల కొరది యజ్ఞాలు చేసిన వారికంటే కోపం లేని వాడే గొప్పవాడని పెద్దలు నిర్ణయించారని పద్యభావం మనమున బ్రియంబను హితమును మధురంబును పరిమితమును నగుపతి కొనరగ బలుకునది ధర్మయుతముగన బలన్ సభలో మాట్లాడే మాట కొద్దిగా ఉండాలి ధర్మాన్ని తప్పకుండా మాట్లాడాలి అనేది భావం ఇలా రంగాచార్య అందించిన భారత సూక్తాలు లోకంలోని భిన్న విషయాలను చర్చిస్తాయి అదేవిధంగా శ్రీ మహాభారతము రంగాచార్య పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించారు కొన్ని కారణాల వల్ల ఆపేసి మళ్ళీ తొంభై రెండులో ప్రారంభించి తొంభైలో పూర్తి చేయడం జరిగింది ఇవే కాకుండా హరివంశము శ్రీమద్ భగవద్గీతలను కూడా రచించారు తిరుప్పావై గోదాదేవి అమృతోపమ సృజన ఇలా సాంప్రదాయ సాహిత్యాన్ని అత్యంత మనోహరంగా రచించారు వేదానువాదము ఉపనిషత్తులు బ్రాహ్మణాలు వేద పరిచయ గ్రంథాలు మొదలగు వేదవాంగ్మయాన్ని కూడా రచించారు ఇవే కాకుండా జీవనయానంలో అతని జీవితమే కాదు ఏడు దశాబ్దాల తెలుగు జాతి జీవన చిత్రణ ఉంది ఇక జీవనంలో రంగాచార్యకు యాత్ర అంటే చాలా ఇష్టం భారతదేశ ప్రధాన క్షేత్రాలన్నీ దర్శించారు రంగాచార్య దంపతులు వారి యొక్క అనుభవాలను ఆత్మకథగా జీవనం పేరుతో రచించారు మహర్షి త్రయం బుద్ధుడు శంకరాచార్యులు రామానుజాచార్యుల జీవితాలను తన శైలిలో రచించారు ప్రేమ్చంద్ జీవిత సాహిత్యం నల్లనాగులు కథలు కాకుండా మానస కవిత పేరుతో కొన్ని కవితలు కూడా రాశారు నెలలు నిండితే బిడ్డ గుండె నిండితే కవిత అంటారు రంగాచార్య నా కవితకు శ్రోతలు కావాలి మల్లెల మనసుల వారు కావాలి ఎల్లలు ఎరగని వారు కావాలి చందనం అందుకొన గలారు కావాలి మందానిలం వంటి వారు కావాలి కవిత పరిమళం ఆస్వాదించ గలారు కావాలి నా కవితకు శ్రోతలు కావాలి అంటూ తన వచన కవిత్వని అద్భుతంగా ఆవిష్కరించారు దాశరథి రంగాచార్య ఇక జనరంగ శతకము రంగాచార్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లోకల్ రైల్లో ప్రయాణించేవారు ఆ ప్రయాణంలో ప్రజల పలుకులు వారి వాక్యాలు రంగాచార్యను ఆకర్షించాయి అలాంటి జనవాక్యాలే జనరంగ శతకం అయ్యాయి జనవాక్యాలు ప్రజల హృదయాలకు అత్తుకోవాలంటే గద్యం కన్నా పద్యం సులభమైన మార్గంగా రంగాచార్య గుర్తించారు అలా జనవాక్యాలను రూపంలో ఒక వంద ఒకటి ఆటవెలది పద్యాల్లో అందించారు ఈ పుస్తకాన్ని ఏడుకొండల స్వామికి అంకితమిచ్చారు లంచమిచ్చువాడు లక్షలాజించను ధనములేని వాని దర్పమనగే ధనమె రాజమేలు ధరలోనైనాడు విశ్వజనుల వాని వినరంగా మరలు వచ్చినరుని మరనుగా మార్చెను తింట ఉంట పంట తిరుగుచుంట నరుడు కూడా ఒక మరగానే తిరిగెరా విశ్వజనుల వాణి వినరంగా అనే మకుటంతో అద్భుతమైన శతకాన్ని రచించారు ఇంకా అభిజ్ఞాత శకుంతలం శతాబ్ది పత్రికా రచనలు వ్యాసాలు ఉత్తరాలు బాలల రచనలు చేశారు రడభేరి సమర కవితా సంకలనం రణరంగం సమర కవితా సంకలనం కూడా రచించారు ఇంగ్లీషు ఉర్దూ అనువాదాలలో దేవుని పేరిట తెలుగు అఫ్సానే ఉర్దూ మధిర ఉమ్రావ్ జాన్ ఆదా కేదారము లాంటి వాటినన్నిటి కూడా అనువాదం చేశారు రంగాచార్య దాశరథి రంగాచార్యల గురించి ఎంత చెప్పినా తక్కువే భిన్నమైన కోణాలను స్పృశిస్తూ సాగిన ఆయన రచనా వ్యాసంగం ఒకవైపు అయితే సాయుధ పోరాటాలు విప్లవ ఉద్యమాలు ఆయన జీవితంలో మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు ఈ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం అంటే మన తెలుగు సాహిత్యాన్ని దర్శించుకున్నట్లే ఆకాశవాణి